ఫ్రెండ్స్, నా పేరు సాకల్ రాజశేఖర్. మా రంగారెడ్డి డిస్టిక్, పెల్కొండపల్లి మండల్, గట్టిపల్లిపల్లి గ్రామం. మీరు కొంతకాలం క్రితం మా నాన్నగారు చనిపోయారు. మాకు రైతు బీమా రాలే అని అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి అడిగాం. మీరు మాకు పేపర్స్ ఇవ్వలేదు అని చెప్పి మురాయించి చెప్తున్నారు. మా డాడీ జూలైలో పేపర్స్ ఇచ్చారు. చనిపోక ముందుకు ఎప్పుడు అడిగినా నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. చనిపోయిన తర్వాత మీరు మాకు పేపర్స్ ఇవ్వలేదని చెప్పి అధికారులు చేతులు ఎత్తేశారు. మాకు రైతు బీమా రాకపోవడంతో మా కుటుంబం వీధి పాలైపోయింది. మాకు దయచేసి కేసీఆర్ సార్ కానీ ఎవరైనా మాకు రైతు బీమా ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. తర్వాత వస్తుంది అని చెప్పారు. అక్టోబర్ లో అడిగాను, అకస్మాత్ సెప్టెంబర్ లో అడిగాను, ఇవ్వలేదు. అకస్మాత్ మా నాన్నగారు అక్టోబర్ లో 10వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు చనిపోవడం జరిగింది. మా ఇట్లా చనిపోయిందని చెప్పి మా అగ్రికల్చర్ ఆఫీసర్ ని మేము అడిగితే పేపర్స్ ఇవ్వలేదని చెప్పి మమ్మల్ని మా మీద బుద్ధి జరిగింది. మాకు ఈ పేపర్స్ ఇచ్చినా కానీ ఇవ్వలేదని బీమా కేసీఆర్ బీమా అనేది కోరుకుంటున్నాను. దీనికి తగిన న్యాయం మీరే చేయగలరని కోరుకుంటున్నాను. ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ మాకు కొత్త పాలు పుట్టింది. మాకు ఇతర పొలం ఉంది. మేము పునరుద్ధి కోసం మా పునరుద్ధి చేసుకొని జీవనం సాగిస్తున్నాం. బస్సు వేరు కోసం నగరానికి హైదరాబాద్ వెళ్ళి పక్కన జరుగుతుంది. దానికి వీరు సహకరించారు. ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఇట్లా మేము పేపర్స్ ఇచ్చినా కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. మా ఫాదర్ చనిపోయినాక ఇట్లా ఇంకా జరిగిన రద్దీ ఉందని ఆన్లైన్ లెక్క కూడా చాలామంది ఉన్నాయి. ఇలాంటి కవిత